రాజకీయాల్లో సహజంగా విమర్శలు చేసుకోవడం ప్రతిపక్ష పాలక పార్టీలకి పాలక వర్గాలకి సహజంగానే జరుగుతూనే ఉంటాయి. అయితే సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్లుగా వాడకూడని భాష మాట్లాడకూడనటువంటి భాషల్లో ఎక్కడో దాక్కొని పోస్టులు పెట్టడం ట్విట్టర్లు ఫేస్బుక్లు వేదికగా ఆ విధంగా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయంగా నేను చెప్తా ఉన్నాం. గతంలోనే చూసాం మొన్న ఈ మధ్య సాక్షాత్తు దళిత శాసనసభ్యురాలు హోంమంత్రి గారు సుచేత గారి మీద అదేవిధంగా శాసనసభ్యుల మీద మహిళా శాసనసభ్యుల మీద ఎలాంటి అభ్యంతరకరమైనటువంటి పోస్టులు పెట్టారో కూడా తెలుగుదేశం వాళ్ళు చూస్తూనే ఉన్నాం. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ రోజున నారా లోకేష్ టీం నాని చౌదరి టీడీపీ అనే అతను ఒక పోస్టుని నా గురించి పెట్టడం జరిగింది. ఆ పోస్టులో చాలా స్పష్టంగా అతను ఈసారి ఎన్నికల తర్వాత నువ్వు ఎలా బతుకుతావు అనేది ప్రశ్నార్థకం, అంతేకాదు నువ్వు నిన్ను మంగళగిరి నుంచి తరిమి తరిమి కొడతాము, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మేము జైలుకి పంపిస్తాము, ఆయనకి ఆయన్ని జైలుకి పంపించిన తర్వాత నువ్వు ఎలా మంగళగిరిలో బతుకుతావో తిరుగుతావో మేము నిన్ను చూస్తాము నా కొడక అంటూ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఇంకా మాట్లాడలేనటువంటి భాషను వాడుతూ కబడదారంటూ హెచ్చరిస్తూ మరి మా మీద పోస్టులు పెట్టడం అనేది ఎంత అభ్యంతరకరమో. అదే కాదు మళ్ళా చెన్నై టీడీపీ ఫోరం అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలాంటి పోస్ట్నే పెట్టడం జరిగింది. ఈ రెండు పోస్టులు పెట్టిన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని చెప్పి నేను తాడేపల్లి ఎస్హెచ్ఓ గారిని ఇప్పుడు లిఖితపూర్వకంగా కోరడం జరిగింది. లోకేష్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, ఎందుకు లోకేష్ గారి పేరు ఇక్కడ నేను తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఆ పోస్ట్ పెట్టిన అతను నాని చౌదరి టీం లోకేష్ అని పెట్టాడు కాబట్టి ఒకవేళ ఇది నారా లోకేష్ గారికి సంబంధం లేకపోతే వెనక్కి తీసేసుకుంటాను నేను ఆ మాటని, లోకేష్ గారి పేరు అనే మాటని. ఒకవేళ అదే లోకేష్ గారి టీంలో ఫేస్బుక్ అంటే వాళ్ళ సోషల్ మీడియాలో సభ్యుడు కనుక అయి ఉంటే మాత్రం అతని మీద చర్య తీసుకోమని లోకేష్ గారిని కోరుతా ఉన్నాం మేము. ఇలాంటి పోస్టులు దయచేసి పెట్టొద్దని చెప్పి అడుగుతా ఉన్నా నేను. లేదా అతని నారా లోకేష్కు తెలిసి ఇది జరిగితే లోకేష్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఈసారి ఎన్నికల్లో నీ బతుకేమైద్ది అని చెప్పి నన్ను అడుగుతా పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు లోకేష్కి ఏం బ్రతుకు చూపించారో ప్రజలందరికీ తెలిసిందే. అంటే నువ్వు ఓడిపోతే నీలాంటి నువ్వు ఇలాంటి తెరచాటున ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆసరాగా చేసుకుని నా మీద అభ్యంతరకరమైన పోస్టులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపిస్తామని చెప్పి బెదిరించడం అని అంటే తెలుగుదేశం వాళ్ళు ఎంత దారుణంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకున్నారు అనే దాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. చూసాం సాక్షాత్తు లోకేష్ గారే నిన్న 8.5-9 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉంటే ఒక పడవను తీసుకొచ్చి కృష్ణానదికి గేటుకు అడ్డం పెట్టి ఆ వరదని ఆపి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు ఎక్కించారని, అంతేకాదు నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానని నా మీద కంప్లైంట్లు తెలుగుదేశం వాళ్ళు చేయటం ఎంత అర్థరహితమో నేను ప్రజలను అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. నేను సభ్యతా సంస్కారం కలిగిన వాడిని, చంద్రబాబు నాయుడులో అక్రమం అండే. నేను చంద్రబాబు నాయుడు ఇంట్లోకి వెళ్ళాలా, చంద్రబాబు నాయుడు ఇంటి ముందు నిలబడ్డా నేను, అది కూడా తప్పేనా? కావాలంటే చంద్రబాబు నాయుడు ఇంటి ముందున్నటువంటి సీసీ కెమెరాలు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. వాస్తవాలు గ్రహించుకొని మాట్లాడాల్సినటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా దిగజారి మాట్లాడటం, అయినా వరదలు వచ్చి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే సూచనలు సలహాలు చేసి ప్రజలను ఆదుకోవాల్సినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ పారిపోయి ఎక్కడో దొంగ కట్టుబడి కట్టుకుని చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పారిపోవటం ఇవన్నీ ఎలా చేస్తూ ఉన్నారు? సరే ఒక్క నిమిషం పక్కన పెడితే మీరు చేయాల్సిన పనులు చేయకుండా మీ యెల్లో మీడియా సాక్షిగానో లేదా మీరు కొంతమంది వ్యక్తులను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తాము మేము, అదేవిధంగా నన్ను మంగళగిరిలో తిరగనీయము, నేను చంపేస్తాము, నీ బతుకు ఏమవుతుందో చూసుకో, తరిమి తరిమి కొడతాము, ఇలాంటి మాటలు మాట్లాడటం భావ్యం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ డీజీపీ గారిని గుంటూరు ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నా. గతంలో సోషల్ మీడియా ఒక 5-6 ఏళ్ల క్రితం ఇంత యాక్టివ్గా లేదు. ఆ సమయంలోనే నేను చంద్రబాబు నాయుడు యొక్క
అవినీతిని అక్రమాలని అన్యాయాలని ఇసుక దోపిడీని నేను ఎదుర్కొన్నందుకు నన్ను చంపేస్తామని చెప్పేసి 2-3 సార్లు లేఖలు రాయటము, వాళ్ళని సాక్షాత్తు ఆ రోజున పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కూడా జరిగింది. మళ్ళా తిరిగి ఈ రోజున లోకేషే సాక్షాత్తు లోకేషే ఆయన మరి వాళ్ళ మనుషుల్ని పెట్టి టీం లోకేష్ అన్నారు కాబట్టి నాని చౌదరి టీం లోకేష్ అని ఉంది కాబట్టి మరి ఆయనే చేపిస్తున్నాడేమో విచారణలో తేలొచ్చు. అలాంటి ఇలాంటివి పెడతా ఉన్నారు కాబట్టి నాకు రక్షణ కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా నేను డీజీపీ గారిని కోరుకుంటూ దయచేసి విమర్శలు అనేవి సద్విమర్శలుగా ఉండాలి తప్ప సోషల్ మీడియాని సద్విమర్శల కోసం వాడుకోవాల్సిందే తప్ప ఈ విధంగా వాడుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ SHO తాడేపల్లి వారిని వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళ చర్యలు చట్ట ప్రకారం ఏ సెక్షన్లు అయితే వస్తాయో ఆ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోమని చెప్పి నేను కోరడం జరిగింది.